అభివృద్ధికి సంబంధం లేని నేతలు ఫోటోలకు ఫోజులు ఇస్తూ లేనిపోని ప్రచారాలు కల్పించుకోవడం తగదని చందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య అన్నారు. గురువారం రోజున చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోత్కూర్రావుపేట చందుర్తి రోడ్డు పనుల నిర్మాణంపై కొందరు ప్రజాప్రతినిధులు తామే అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ లేనిపోని ప్రచారాలు కల్పిస్తున్నారని అన్నారు. తాను ఎంపీపీగా ఉన్న సమయంలో శ్రమదానంతో దాదాపు 3 కిలోమీటర్లకు పైగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టానని ప్రణాళిక సంఘం ఉపాధ్యాయులు బోయినపల్లి వినోద్ కుమార్ మరియు వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ప్రత్యేక చొరవతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తే కొంతమంది నేతలు తమ ఆధ్వర్యంలోనే పనులు జరిగాయని గొప్పలు చెప్పుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని, అంతేకాకుండా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి స్థానిక సర్పంచ్ ఉప సర్పంచ్లను పిలవకుండా ఒంటెద్దు పోకడలకు పోతున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులపై అధికార పార్టీ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అభివృద్ధి పనులను సహించేదే లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజీనామా వేసి నువ్వు ఇంట్లో కూర్చున్న పేట అని చెప్తూ నేను చేయాలని చెప్తున్నాను. నాది ఏదైనా అభివృద్ధి ఉంటే నేను ఇక్కడ పొరపాటు చేస్తే నేను ఇక్కడ తీసుకురండి. ఇక్కడ తెలంగాణ తల్లి బిగ్గలం కూడా 100 గదుల ముక్కులాడే నేను సిద్ధంగా ఉన్నా. ఈ గ్రూప్ రాజకీయం పనికిరావు, ఈ నలిగుట రాజకీయం పనికిరావు అని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను మీకు అందరు.